అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను అధిక మాసానికి సంబంధించిన అనేక అనేక మంది వ్యూయర్స్ అడిగిన ధర్మ సందేహాలకు సమాధానాలను ఈ వీడియో ద్వారా మీ అందరికీ అందిస్తున్నాను అధిక మాసం అంటే ఏమిటి అధిక మాసం ఎలా ఏర్పడుతుంది అది ఎందుకు వస్తుంది అన్న పూర్తి వివరాలతోటి నేను వీడియో ఆల్రెడీ ఛానల్లో చేసి పెట్టానండి ఆ వీడియోని కూడా ఒకసారి చూసి అధిక మాసం గురించి పూర్తి విషయాలను తెలుసుకోండి మొదటిసారి ఛానల్ ని చూసే వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీని వల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటి ప్రశ్న ఈ అధిక మాసంలో మనం ఎవర్ని పూజించాలి అంటే ఈ అధిక మాసంలో మనం ఆ శ్రీకృష్ణ పరమాత్మని పూజించాల్సి ఉంటుంది ఇది పురుషోత్తమ మాసం ఒకానొక సమయంలో అధిక మాసం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందట ఆవిడ బాధను చూసి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు తల్లి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడట స్వామి ప్రతి మాసానికి ప్రతి తిథికి ప్రతి నక్షత్రానికి కూడా అధిదేవత అనేది ఉన్నది కానీ నాకు మాత్రం ఎటువంటి అధిదేవత లేదు ప్రతి ఒక్కరూ కూడా నన్ను విసర్జించిన మాసం మాల మాసం దేనికి పనికిరాని మాసం కింద అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు అందుకే నేను దుఃఖిస్తున్నాను అని చెప్పిందట అప్పుడు శ్రీ మహావిష్ణువు గోలోకంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి తీసుకువెళ్లి ఆయనకు ఈ విషయాన్ని తెలియజేశారట అప్పుడు ఆయన ఓ అధిక మాసమా నువ్వు చింతించవద్దు నీకు నేను అధిష్టాన దేవతగా ఉంటాను అని ఆయన వరమిచ్చారట అందుకే ఈ మాసానికి అంత విశేషం అందుకే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసమని ఈ మాసంలో మనం సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మను మనసారా కొలవాలి అని స్వామి సెలవిచ్చారు ఈ మాసంలో తులసి పూజ తులసి ఆరాధన అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం విశేషంగా చేయాల్సి ఉంటుంది అధిక మాసంలో తులసి పూజ ఎలా చేసుకోవాలి అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎలా ఆచరించుకోవాలి అన్న రెండు వీడియోస్ కూడా నేను ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టానండి ఆ వీడియోస్ ని చూసి మీరు ఈ అధిక మాసంలో తులసి పూజ అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మీరు కూడా ఆచరించి తరించండి అలాగే ఎవరైతే ఈ మాసంలో సాలిగ్రామ పూజ అలాగే లక్ష తులసి దళాలతోటి పూజను చేస్తారో వారి కోరిక అతి శీఘ్రంగా నెరవేరుతుంది ఇక తర్వాతి ప్రశ్న అధిక మాసంలో పిల్లలు పుడితే వారు తరువాత నుంచి పుట్టినరోజును ఎలా చేసుకోవాలి అంటే మనం పుట్టినరోజు వీటన్నిటిని కూడా తిథుల ప్రకారం మాత్రమే నిర్వహిస్తాం అధిక మాసం అయినప్పటికీ కూడా మనకి తిథులు అనేవి ఉంటాయి కాబట్టి ఏ తిథిలో అయితే ఆ శిశువు జన్మించిందో ఆ వచ్చే సంవత్సరం అధిక మాసం ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో వస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం శ్రావణ మాసంలో ఆ తిథి రోజున పుట్టినరోజును చేసుకోవాలి తరువాతి ప్రశ్న ఆర్థికాలు వచ్చినప్పుడు అలాగే మాసికాలు చేయాల్సి వచ్చినప్పుడు మనం అధిక మాసంలో నిజ మాసంలో కూడా చెయ్యాలా అంటే రెండు మాసాల్లో కూడా ఆబ్దికాలు మాసికాలు అన్నీ కూడా చెయ్యాలి అంటే ఎవరికైతే ఈ పితృతిథి అనేది శ్రావణ మాసంలో వస్తుందో వారు తప్పనిసరిగా ఈ అధిక శ్రావణం అలాగే నిజ శ్రావణ మాసంలో పెట్టాలి అర్థమైంది కదా ఇక తరువాతి ప్రశ్న ఒకవేళ అధిక మాసంలో ఎవరైనా స్వర్గస్థులైతే వారికి సంవత్సరికం చేస్తున్నప్పుడు ఎలా చెయ్యాలి అంటే వచ్చే సంవత్సరం తిథి ప్రకారం అంటే ఇది అధిక శ్రావణం కాబట్టి వచ్చే సంవత్సరం అదే తిథి రోజున శ్రావణ మాసంలో మీరు చేయాల్సి ఉంటుంది ఈ మాసంలో ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు ఏంటి అంటే ఈ మాసంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తే మంచిది ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో ఎలాగ కలుసుకోకూడదు అంటారో అలాగే అధిక మాసంలో కూడా
భార్యాభర్తలు ఇద్దరూ కలుసుకోకుండా నిజ శ్రావణ మాసం వచ్చినప్పుడు వారి దాంపత్య జీవితాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ అధిక మాసంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి కూడా పదార్థాలు తీసుకోకుండా ఉంటే ఆరోగ్యరీత్యా చాలా మంచిది. అలాగే ఈ మాసం మొత్తము కూడా భాగవతాన్ని ఒక్క అధ్యాయం ప్రతిరోజు కూడా పారాయణం చేయాలి. సమయం లేని వాళ్ళు పారాయణం చేయటం కుదరని వాళ్ళు ఆడియో పెట్టుకునేనా మీరు వినవచ్చును. ఇలా భాగవత పారాయణం వల్ల మనకి కలిగే పుణ్యం అంతా ఇంత అని చెప్పటం ఎవ్వరి తరం కాదు. అలాగే ఈ అధిక మాసంలో ఉపవాస దీక్షను చేస్తే మోక్ష ప్రాప్తి కలుగుతుంది. కనీసంలో కనీసం ఏకభుక్తాన్నైనా మీరు ఆచరించితే చాలా మంచిది. ఏకభుక్తం అంటే మధ్యాహ్నం ఒక్కపూటే భోజనం చేసి రాత్రికి పలహారం తీసుకోవటం. ఈ మాసం ప్రత్యేకించి మోక్ష ప్రాప్తి కోసం ఈ ఉపవాస దీక్ష దైవారాధన చేస్తారు. అలాగే ఈ మాసం అంతా కూడా ఎవరైతే అఖండంగా దీపాన్ని నిత్యము ఈ నెల రోజుల పాటు వెలిగిస్తారో వారికి అఖండమైన ఫలప్రాప్తితో పాటు వైకుంఠ ప్రాప్తి కూడా లభిస్తుందట. అంతేకాదు అధిక దారిద్ర్యంతో బాధపడుతున్న వారికి ఈ నిత్య అఖండ దీపారాధన చేయటం మూలాన వారికి ఆ దారిద్ర్య బాధలు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందట. ఈ అధిక మాసంలో చేసేటటువంటి ఈ నిత్య అఖండ దీపారాధనను కేవలం ఆవు నెయ్యితో గాని లేదా నువ్వుల నూనెతో మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ అఖండ దీపంతో పాటు ప్రతిరోజు కూడా 33 అప్పాలు గాని అరిసెలు గాని ఒక సద్బ్రాహ్మణునికు దానంగా ఇవ్వాలి. కంచు పాత్రలో వీటిని ఉంచి వారికి దానం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇవి నేతితోటి చేసిన అప్పాలు గాని అరిసెలు గాని అయ్యుండాలి. ఒకవేళ 30 రోజులు కూడా మీరు వీటిని దానంగా ఇవ్వలేకపోతే అంత శక్తి మీకు లేకపోతే కనుక ఈ అధిక మాసంలో వచ్చే అమావాస్య తిథికి ముందు వచ్చేటటువంటి చతుర్దశి తిథి అంటే కృష్ణపక్షంలో వచ్చే తిథి ఈ రోజున ఒక్కరోజైనా సద్బ్రాహ్మణుడికు కంచు పాత్రలో ఈ నేతితో తయారు చేసినటువంటి అప్పాలు గాని అరిసెలు గాని మీరు దానాన్ని చేయవచ్చు. ఈ 33 అప్పాలు లేదా అరిసెలు 33 కోట్ల దేవతలకు ప్రతీకగా ఉంటాయి. అలాగే ఈ అప్పాలలో అరిసెల్లో ఎన్నైతే కన్నాలు ఉంటాయో అన్ని కోట్ల సంవత్సరాల పాటు స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. తరువాతి ప్రశ్న, మనకి శ్రావణ మాసం ఈసారి 2 మాసాలుగా వచ్చాయి, అధిక మాసం అలాగే నిజ శ్రావణ మాసం. మరి వరలక్ష్మి వ్రతం గాని మంగళగౌరి వ్రతాలు గాని మనం ఏ మాసంలో ఆచరించాలి అంటే మనం నిజ శ్రావణ మాసంలో మాత్రమే వీటిని ఆచరించాలి. అధిక మాసంలో మనం ఆచరించము. అధిక మాసంలో ఎటువంటి శుభకార్యాలను మనం చేసుకోవచ్చు అంటే గనక కేవలం సీమంతం అలాగే అన్నప్రాసన మనకి ఉన్న 16 సంస్కారాల్లో ఈ రెండింటిని మాత్రమే మనం అధిక మాసంలో చెయ్యవచ్చు. ఇక నామకరణానికి వస్తే కనుక బిడ్డ పుట్టి 21 రోజుల్లో ఉంటే కనుక అధిక మాసంలో వారు నామకరణాన్ని ఆచరించవచ్చు. 21 రోజులు దాటితే కనుక వారు ఇంకా 3వ నెలలోనే వారి బిడ్డకు నామకరణం అనేది చెయ్యాల్సి ఉంటుంది. ఇక అక్షరాభ్యాసం, చెవులు కుట్టించటం, పుట్టు వెంట్రుకలు ఇవ్వటం ఇలాంటివి అన్నీ కూడా చెయ్యొచ్చా అండి అంటే అధిక మాసంలో చెయ్యరాదు. అధిక మాసం దాటిన తరువాత మాత్రమే మీరు వీటన్నిటిని చేయించాల్సి ఉంటుంది. అలాగే కొత్తగా శంకుస్థాపన చెయ్యటం, కొత్త ఇంటిలోకి గృహప్రవేశం అవటం, నిశ్చయ తాంబూలాలు తీసుకోవటం, పెళ్లిళ్ళు చేసుకోవటం ఇలాంటివి చెయ్యకూడదు. ఒకవేళ మీరు ఇంటికి మరమ్మత్తు చేసుకోవాలి అంటే ఇంటీరియర్స్ లాంటివి ఏమైనా చేసుకోవాలి అనుకుంటే వాటిని చేసుకోవచ్చు. అలా కాకుండా ఇంటి పైన స్లాబ్ కొత్తగా వేసుకోవాలి అనుకుంటే గనక ఇప్పుడు అధిక మాసంలో వేయకూడదు. ఒకవేళ మీకు పనులు కనుక కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయనుకోండి అధిక మాసానికి ముందు నుంచే, అప్పుడు మీరు స్లాబ్ వేసుకోవటం మీరు కొనసాగించవచ్చును. అలా కాకుండా చాలా గ్యాప్ వచ్చి ఇప్పుడే మళ్ళీ మీరు కొత్తగా స్లాబ్ వేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు వద్దు, నిజ శ్రావణ మాసంలో వేసుకోండి. భూమి రిజిస్ట్రేషన్స్, ఫ్లాట్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు. అవి కేవలం పేపర్ వర్క్ కాబట్టి వాటికి ఇటువంటి నియమము లేదు.
తరువాతి ప్రశ్న కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఆషాఢ మాసంలో అత్తవారింటి నుంచి పుట్టింటికి వెళ్తారు మరి అధిక మాసంలో తిరిగి అత్తవారింటికి రావచ్చా అంటే రాకూడదండి ఆషాఢం అధికం రెండు మాసాలు కూడా మీరు మీ పుట్టింట్లోనే ఉండాల్సి ఉంటుంది నిజ శ్రావణ మాసం వచ్చిన తరువాతనే మీరు మీ అత్తగారింటికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ మాసంలో కూడా భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఎలాగైతే ఆషాఢంలో భార్యాభర్తలు కలవకూడదు అదే విధంగా అధిక మాసంలో కూడా వీరు కలవకూడదు అధిక మాసం పూర్తి అయిన తరువాత నిజ శ్రావణ మాసం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే వీరు మరల వారి దాంపత్య జీవితాన్ని మొదలుపెట్టవచ్చును విన్నారు కదా అధిక మాసానికి సంబంధించిన పూర్తి విషయాలను నియమాలను ఏ కార్యక్రమాలు చేయవచ్చు చేయకూడదు అని మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందర్నీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి।